హాయ్ ఫ్రెండ్స్, నేనైతే ఇప్పుడు జొన్నగిరి దగ్గర ఉన్న బస్నేపల్లి తర్వాత వస్తుందండి ఊరు, చెరువుతాండ అనే ఊరు. ఇది ఊరు నుండి కుడివైపు, అంటే చెరువుతాండ ఊరు నుంచి కుడివైపున ఉన్న కొండ దగ్గర అన్నమాట. ఇక్కడ వర్షం నీరు పోయేటువంటి వాగు అయితే ఒకటి ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ ఈ వాగు వంకల్లో ఏంటంటే మనకు వజ్రాలు అనేవి దొరుకుతున్నాయి అన్నమాట. ఒకసారి ఈ ప్లేస్ మొత్తం చూడండి ఫ్రెండ్స్, ఎంత క్లియర్గా ఉందంటే. ఈ వర్షం నీటిగా ఏమవుతుందంటే ఇక్కడ ఉన్న మట్టి అంతా కుట్టుకుపోయి రాళ్ళు అనేది ఇట్లా నీట్గా క్లియర్గా పైకి తేలి కనపడుతున్నాయి అన్నమాట. మనకి వాగులు అయితే చాలా క్లియర్గా ఉంది, ఏరియా మొత్తం ఎత్తుక్కోవటానికి చాలా అనువుగా ఉంది ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఒకసారి ఏరియా మొత్తం క్లియర్గా చూపిస్తాను చూడండి, మీకు ఎంత క్లియర్గా ఉందంటే చాలా క్లియర్గా ఉంది. మనకి వెతుక్కోవటానికి చాలా అనువుగా ఉంది, రాళ్ళకు మట్టి కూడా లేదు. సో మనకి ఇంకా త్వరగా కనపడే ఛాన్సెస్ కూడా ఉన్నాయి ఇక్కడ. ఫ్రెండ్స్ మీకు కనుక ఇక్కడ ఈ ప్లేస్కి ఎట్లా రావాలి ఏంటి అన్నది రూట్ మ్యాప్ కూడా నేను మీకు నెక్స్ట్ వీడియోలో అయితే కంపల్సరీ పెడతానండి, ఓకేనా? కానీ ఫ్రెండ్స్ కొంచెం కష్టపడితే మాత్రం కంపల్సరీ ఏరియాలో డైమండ్ అనేది దొరుకుతుంది. రీసెంట్గా కూడా ఒకరికి అయితే దొరికిందంట ఫ్రెండ్స్, వాళ్ళకైతే దగ్గర దగ్గర 30 లక్షలు దాకా పోయిందంట డైమండ్ వచ్చేసి. ఇక్కడ ఈ జొన్నగిరిలోనే కొనే వాళ్ళు ఉన్నారు కదా ఫ్రెండ్స్, వాళ్ళే కొనుక్కున్నారంట డైమండ్ కూడా. కానీ ఈ ఏరియాలో మాత్రం వెతుక్కోవటానికి ప్లేస్లు అయితే చాలా బాగున్నాయి. ఇదిగో చూస్తున్నారు ఫ్రెండ్స్, ఇక్కడైతే నాకైతే ఏదో స్టోన్ అయితే కనిపించింది, క్రిస్టల్. చూడండి ఎంత క్లియర్గా ఉంది, అసలు మట్టి అన్నది లేదనమాట. వెతుక్కోవటానికి అయితే పర్ఫెక్ట్ ప్లేస్ అని అయితే నేనైతే చెప్తాను. కానీ ఇక్కడికి వస్తే మాత్రం 2-3 రోజులు ఉండి స్టే చేసి వెతుక్కునే విధంగా అయితే రావాలి ఫ్రెండ్స్. ఒకసారి వచ్చేసి అట్లా వెళ్ళిపోవటం అయితే మాత్రం కష్టం అన్నమాట, ఓకేనా? కొంతమంది అయితే అక్కడ వచ్చి ఉండటానికి ఈ ప్లేస్లు ఏమైనా ఉన్నాయా చెప్పండి అని అంటున్నారు కదా ఫ్రెండ్స్. ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ ఇక్కడే వండుకొని తిని ఇక్కడ గుడి దగ్గరే పడుకుంటున్నారు. అట్లా వచ్చి ఉండటమే కానీ సపరేట్గా రూమ్స్ అనేవి అయితే ఇక్కడ ఏమి ఉండవండి. కాకపోతే ప్లేస్ అయితే బాగుంది కాబట్టి ఎత్తుకోవటానికి అయితే రావచ్చు. ఫ్రెండ్స్ ఇక్కడైతే చూడండి రోడ్డు మీద కూడా జనం ఎంతమంది ఉన్నారో, ఇక్కడ చేలో కూడా జనం చాలామంది ఉన్నారన్నమాట, ఓకేనా ఫ్రెండ్స్? ఇక్కడైతే ఇప్పుడు ఒక ఆమెతో అయితే మాట్లాడదాము. ఏమైనా దొరికినాయా ఆంటీ? వాళ్ళకు అరికాలు పొందకూడదు, మగవని పాదం అంతా పొందాలి, అని పాదం అంతా పొందుతాను. ఏమైనా దొరికినాయా ఆంటీ? ఏం దొరకలేదు స్వామి. ఏ ఊరు మీది? అనంతపురం. గురువారం వచ్చిన గురువారం అనంతపురమా? గుత్తి ఓకే ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా ఎట్లా ఉందో ప్లేస్ అయితే. వెతుక్కోవటానికి అయితే ఇది చాలా మంచి ప్లేస్ అని మాత్రం నేను కన్ఫామ్గా చెప్తాను ఫ్రెండ్స్, ఓకేనా? ఎందుకంటే ఇక్కడైతే దొరుకుతున్నాయి కాబట్టి అనంతపురం నుంచి కూడా వచ్చి వెతుక్కుంటున్నారు. చూసారు కదా, మీరు ఆమె మాటల్లోనే విన్నారు కదా ఫ్రెండ్స్. ఇప్పుడు ఎత్తుకోవచ్చు ఫ్రెండ్స్ ఇక్కడ. ఎందుకు అని అంటే ఎవరైనా కానీ వాళ్ళ పనులు మానుకొని వెతకాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్. ఇప్పుడంటే దసరా హాలిడేస్ వస్తున్నాయి కదా, ఈ టైంలో పిల్లలకి స్కూల్స్ కూడా సెలవులు ఉంటాయి కాబట్టి ఈ టైంలో వచ్చి వెతుక్కోవచ్చు. అందులో వర్షాలు కూడా పడుతున్నాయి కదా ఫ్రెండ్స్,
ఈ టైంలో అయితే వచ్చి నీట్గా అయితే వెతుక్కోవచ్చండి, ప్రాబ్లం అయితే ఉండదు. అంతేగాని పని మానుకొని అచ్చంగా దీని మీదే ఉండి ఇదే అనుకుని కూడా ఉండకూడదు ఫ్రెండ్స్. ఎందుకంటే అది దొరకవచ్చు దొరకకపోవచ్చు, అది మన లక్ను బట్టి ఉంటుంది కదా. సో అందుకని ఫ్రెండ్స్ నా వీడియో అయితే చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ఫ్రెండ్స్, లైక్ చేయండి. ఎందుకు అని అంటే మీరు లైక్ చేయటం వల్ల ఏమవుతుందంటే నాకు మీరు ఇంకా బూస్ట్ ఇచ్చినట్టు అవుతుంది అన్నమాట. సో నేను ఇంకా ఇట్లాంటి మంచి వీడియోస్ అనేది చేయడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఓకేనా. ఓకే ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, మీకు కనుక నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. ఓకేనా. చూస్తున్నారు కదా ప్లేస్ అయితే మాత్రం చాలా అంటే చాలా బాగుంది. ఇక్కడ పంట అనేది కూడా వేయరు అన్నమాట, ఎందుకు అంటే వర్షం నీరు అనేది ఇట్లా ఎప్పుడు పారుతూ ఉండటం వల్ల పంట అనేది వేసినా కానీ ఉండదు, కాబట్టి ఇక్కడ పంట అనేది ఉండదు అన్నమాట. వెతుక్కోవటానికి అయితే చాలా బాగుంది. నేను చెప్పడం కంటే మీరే క్లియర్గా చూస్తున్నారు కదా ప్లేస్ మొత్తం ఎట్లా ఉందో. ఓకేనా ఫ్రెండ్స్, ఖాళీ టైంలో వచ్చి అయితే వెతుక్కోండి ఫ్రెండ్స్. ఓకేనా, రీసెంట్గా అయితే మాత్రం ఒకరికైతే దొరికిందంట. ఓకేనా ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఫైనల్లీ బాయ్ ఫ్రెండ్స్.